వెంకటేశ్వరరావు గారు రాశారు గురుగారు. పండగ వేళ పాదముద్రలు ఎందుకు వేస్తారు అంటూ రాశారు. కృష్ణుడు మన ఇంటికి వచ్చాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? కృష్ణుడు కనిపించడుగా, కనుక పాదముద్రలు. సంప్రదాయంలో అట్ల తదియ అనే ఒక పండగ వస్తుంది ఈ నెలలోనే. పూర్వకాలంలో పాటించేటటువంటి వాళ్ళు పెరట్లో ఉండే బావి దగ్గర నుంచి ఇంటి వరకు తెల్లని వస్త్రాలను తడిపి అలా పరచగా ఇంటి ఆడపడుచు ఆ బావి వద్దకు వెళ్ళి బావిలో ఉండేటటువంటి నీటిని మూడు రాళ్లను అలా చేది ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆ బావి పక్కన మరొక పళ్ళెంలో చందనం కలిపి ఉంచగా, అంటే పసుపు సున్నం నీరు కలిపినది చందనం, అందులో రెండు కాళ్ళు పెట్టి పిదప ఆ వస్త్రం పైన నడుచుకుంటూ రాగా ఆ పాదముద్రికలను మహాలక్ష్మి ముద్రికలు అని ఇంటిల్లి పాది పూజించాలి, నమస్కరించాలి. పాదముద్రికలు నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాయి. ఆడపడుచు ఇంటికి అంత గౌరవం. ఇల్లాలు ఆడపడుచు చెల్లెలు తల్లి వీళ్ళు ఉంటేనే ప్రకృతి. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక అని ఒక ప్రమాణం. కృష్ణుని పూజించారు అంటే రాజశ్యామలాదేవిని అర్చించినట్లే. కనుక మనం కృష్ణాష్టమి నాడు మాత్రమే అని కాకుండా కార్తీక మాసంలో కూడా, ఈ రోజు నుంచి కార్తీక మాసం వరకు కూడా తులసికోట తులసి గుమ్మం వద్ద చక్కగా పాదముద్రికలు వేయడం, గోవు పాదాలు చిత్రించడం, కృష్ణ పరమాత్ముని మనం స్మరించుకోవడం. ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, మన మనసు ఎంత పవిత్రంగా ఉండాలి, మన ప్రవర్తన ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, అందుకని పాదముద్రికలు. ఆలయానికి వెళితే కూడా షఠారి, షఠము అంటే అహంకారం, నాలో ఉండే అహంకారం తొలగించే విధంగా మన శిరస్సు పైన ఒక గోపురం పెడుతూ ఉంటారు, కిరీటంలాగా. చాలామంది కిరీటం అనుకుంటూ ఉంటారు. ఆ కిరీటం పైన షఠారి మీద ఉండేవేమిటివి? పాదముద్రికలే. తిరుమలకు వెళ్ళాలి, ప్రారంభంలో చూసేవేవి? పాదముద్రికలే. కనుక గురుపాద ముద్రికలుగా మనం ఎలా అర్చిస్తూ ఉంటామో కృష్ణపాద ముద్రికలను కూడా అలాగే అర్చించాలి. శ్రాద్ధ ధర్మాలు నిర్వహించే వాళ్ళు కూడా విష్ణు పాదోద్భవి ఇంగంగాం అంటారే, విష్ణుపాదం లేకుండా శ్రాద్ధ కర్మలు కూడా చేయరే. కనుక కృష్ణ పాదములు అర్చించాలి. ఆ పాదమునకు ఉండే బొటనబేలి పైన తాకినటువంటి బాణధాటికే కృష్ణుడు ఈ దేహాన్ని విడిచిపెట్టాడు, మమకారం పెంచుకోకూడదు అనే బోధ కూడా ఈ పాదములను అర్చించడంలో మనం స్వీకరించాలి. ఇక గురు